సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్లలో దారుణం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను గంతు కాల్చి చంపి అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వద్ద గన్మాన్ గా విధులు నిర్వహిస్తున్న నరేష్ తన భార్య చైతన్య, పిల్లలు రేవంత్, హిమశ్రీలను ఇంట్లోనే గంతు కాల్చి చంపాడు. చిన్నారులు స్కూల్కు వెళ్లే సమయానికి ఇంటికి చేరుకున్న నరేష్ కుటుంబ సభ్యులను గంతు కాల్చి చంపాడు. అనంతరం తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్యకు అప్పుల బాధలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల దేహాలను పోస్ట్ మార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకసారి నువ్వు ఎట్లా వచ్చినావు? బండి మీద వచ్చినా? ఆ మాట బండి ఎక్కడ పెట్టావు? Thank you.